ఇప్పుడే కాకినాడలోని ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగిపై దారుణ సంఘటన అయితే జరిగింది. కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. జరిమానా కట్టమన్నందుకు రవాణా శాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. అందరూ చూస్తుండగానే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సో కాకినాడలోని దేవాదాయ శాఖ కార్యాలయం సమీపంలో వ్యాన్పై పెంట వెంకట దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి కొబ్బరికాయలు అమ్ముతూ ఉన్నాడనమాట. తనిఖీల్లో భాగంగా అతడి వద్దకు అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ చిన్నారావు వెళ్ళారు. వ్యాన్ రికార్డులు, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ వివరాలను ఆయన అడిగారు. వాహనానికి ఇది వరకే పడిన జరిమానా కట్టాలని సూచించారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన దుర్గాప్రసాద్ తన వద్ద ఉన్న ఈ బొండాలమే దాంతో దాడి చేశాడనమాట. సో మొత్తంగా అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై కూడా దాడికి ప్రయత్నంతో అందరూ భయపడిపోయారు. ఈ ఘటనలో రవాణా శాఖ అధికారి చనిపోయి చాలా ఘోర ప్రమాదం అయితే జరిగింది. సో మాటల్లో చెప్పలేని పరిస్థితి అనమాట. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగం మీద అయితే దాడి చేయడం జరిగింది. సో సీరియస్ పరిస్థితి అయితే ఉందన్నమాట. ప్రజెంట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అందరికీ తెలుస్తుందన్నమాట లైక్ చేస్తే, అందుకు లైక్ చేయమంటున్నాను.